మనస్సు ఎప్పుడు అంతమవుతుందో అప్పుడు ధ్యానం ప్రారంభమవుతుంది మనస్సు లేని స్థితే ధ్యానం అది స్వచ్ఛమైన నిర్మలమైన నిశ్చలమైన మనోస్థితి అంటే ఇతరమైనది ఏదీ కాని స్థితి అదే చైతన్యం ప్రజ్ఞ మనోవ్యాపారం లేని ధ్యానమే మౌనం ఆ మౌనం మొదట్లో ఇబ్బందిగా ఉంటుంది మౌనకాలం దీర్ఘమయ్యే కొద్దీ మనస్సు నెమ్మదించి నిశ్చలమై శాంతపడుతుంది సనాతనమైన ఆ మహామౌనంలోనే సత్యం వ్యక్తమవుతుంది మన ఆలోచనల భావాల అభిప్రాయాల కోర్కెల ఆశల ప్రయత్నాల స్మృతుల భయాల దురాశాల దురభిమానాల పక్షపాతాల రాగద్వేషాల తికమకల గందరగోళాల ఆతృతల ఆరాటాల ఆందోళనలతో కదిలే మనస్సును గమనిస్తూ ఆయా విషయాలకు సాక్షిగా ఉండాలి కానీ బలవంతంగా ఉద్దేశపూర్వకంగా మనస్సును అడిచినా పక్కన పెట్టిన అప్పుడు మనస్సులో ఘర్షణ ఏర్పడుతుంది ధ్యాన పద్ధతులన్నీ మన సహజ స్థితిని కలత చెందించేవే మనస్సు నిశ్చలమైతే ధ్యానం సహజంగా జరుగుతుంది నిజమైన అనుభూతి కలుగుతుంది అటువంటి ధ్యానం నిత్య జీవితంలో ఒక భాగమే కానీ జీవితం నుంచి పలాయనం కాదు అది నిజ జీవితంలో ప్రవేశించడం ధ్యానం అంటే సంకల్పరహిత స్థితే కానీ ఒక అనుభవం కాదు వర్తమానంలో నిలవడమే ధ్యానం పూర్వం వృష్యాశ్రమాల్లో సద్గురువుల సమక్షంలో మహాయోగుల ఆధ్వర్యంలో అర్హులైన సాధకులు ధ్యానం ద్వారా సత్ఫలితాలు పొందిన సంగతులు ఉన్నాయి ఆ తర్వాత బౌద్ధం ధ్యానాన్ని బహుళ ప్రాచారంలోకి ప్రజా జీవనంలోకి తీసుకువచ్చింది క్రీస్తు శకం ఐదు వందల ప్రాంతంలో చైనాలో బోధిధర్మ ఆధ్వర్యంలో జన్ అని పేరు మీద ఒక విధమైన ధ్యాన పద్ధతి అమల్లోకి వచ్చింది జన్ అంటే ధ్యానం దాని ఉద్దేశ్యం మనోనాశనం అది సహజ స్థితి శుద్ధ చైతన్యం పరిపూర్ణ వికాసం అంటే అహంకారానికి అతీతంగా ఉండటం ఆ పద్ధతిలో శ్వాస గమనిక ముఖ్యం ఆ సమయంలో సాధకుడు ఊరికే ప్రశాంతంగా కూర్చోవాలి ఆలోచనలు లేకుండా రాకుండా చూసుకోవాలి వచ్చిన ఆలోచనను చివరి వరకు గమనించాలి దృష్టి శ్రద్ధ శ్వాస మీదే నిలపాలి చైనా జపాన్ దేశాలలో బౌద్ధం దేశమతం కావడంతో ఆ ధ్యాన పద్ధతిని తమకు అనుకూలంగా మలుచుకోవడంతో ఆయా దేశాల్లో జన్ విశేష ప్రజాదరణ పొందడమే కాక ప్రపంచమంతా వ్యాపించింది టిబెట్ దేశీయుల ధ్యాన పద్ధతి వేరొక విధంగా ఉంది ఆ పద్ధతిలో ఊరికే ప్రశాంతంగా కూర్చుని వినవచ్చే శబ్దాలని వినడం ఆ వినడంలో శబ్దానికి శబ్దానికి మధ్య వ్యవధిని గమనించడం ఈ మధ్యకాలంలో బావాతీత ధ్యానం అనే ఒక పద్ధతి వచ్చింది ధ్యానం చెయ్యాలి అనేది ఈనాడు అన్ని తరగతుల వారిలో ఒక ఫ్యాషన్ అయ్యింది ధ్యానం చేయని వారిని అనాగరికులుగా ఆధ్యాత్మిక లోకంలో అస్పృశ్యులుగా చూసేవారు ఉన్నారంటే అతిశయోక్తి లేదు అందుచేత అందు అందుచేత ఈనాడు నూటికి తొంభై తొమ్మిది మంది ధ్యానం చేస్తున్నారు వారిలో అనేక జాతుల మతాల వర్గాల వారు ఉన్నారు చివరకు తార్కికులు శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు వారిలో కొందరు ధ్యానం గురించి రాస్తున్నారు విస్తారంగా మాట్లాడుతున్నారు కొందరు తాము ఎన్నుకున్న పద్ధతిని ధ్యానం చేసి పురోగతి సాధించినట్లు చెప్పి తాము ఆ పద్ధతికి అధికారులుగా చలామణి అవుతూ ఇతరుల నేర్పిస్తున్నారు తత్ఫలితంగా అనేక ధ్యాన పద్ధతులు ప్రచార కేంద్రాలు శిక్షణ శిబిరాలు ధ్యాన మందిరాలు విపరీతంగా వచ్చాయి వాటిల్లో కొన్నింటిని కొందరు ప్రేమతో ఏర్పాటు చేస్తే స్వార్థపరులైన కొందరు ధనార్జనకు ఏర్పాటు చేశారు ధ్యానార్థులు అధికం కావడంతో ధ్యాన కేంద్రాలు శిబిరాలు జనసమ్మర్ధమైనాయి అక్కడ ఆచారం ఆసనం పూజ జపం భక్తి ప్రార్థన నియమనిష్టలు వైరాగ్యం బ్రహ్మచర్యం సాంప్రదాయం యోగం ముఖ్యం ప్రాణాయామం తాంత్రికం ఏకాగ్రత మౌనాభ్యాసం సమాధి వంటి ఎన్నో విషయాలు చోటు చేసుకున్నాయి కనుక ప్రతి ధ్యానార్థి ముందు ఆ మాటలకు సరైన అర్థం తెలుసుకోవడం మంచిది నిత్య జీవితంలో తటస్థపడే సమస్యల కష్టాల బాధల దుఃఖాల నుంచి తాత్కాలికంగా తప్పించుకునే తరుణోపాయంగా కొందరు ధ్యానాన్ని ఎన్నుకున్నట్లుగా తోస్తోంది ధ్యానం మనోదేహాలకు సంబంధించిన విషయం గనుక ప్రతి ధ్యానార్థి ముందు తాను తెలుసుకోబోయే చేయబోయే దాని గురించి పూర్తిగా స్పష్టంగా తెలుసుకోవాలి అలాగే బాహ్యాంతర విషయాలన్నింటి గురించి అవగాహన కూడా అవసరం అంటే ధ్యానార్థి తన ఆలోచనలతో పాటు మనోదేహాల గురించి ముఖ్యంగా మెదడు గురించి వివరంగా తెలుసుకోవాలి అంటే తన జీవన విధానం గురించి తెలుసుకోవాలి ఉన్నది ఉనికి ఒక్కటే అది సర్వసంపూర్ణం సర్వవ్యాపకం అనంతం అవ్యయం అఖండం అవిభక్తం అద్వితీయం ఏకం అదే సత్ దాన్ని మాటల్లో వర్ణించడం కష్టం అది నువ్వు కాదు నేను కాదు అది శాశ్వతం సత్యం చైతన్యం శక్తి అన్న అదే ఆ శక్తి నుంచే సమస్తం ఉద్భవించి అవి తిరిగి ఆ శక్తిలోనే లయమవుతాయి అది సృష్టి సూత్రం రహస్యం సృష్టికి మూలం శూన్యం ఆ శూన్యంలోని చలనం సంకల్ప రూపం ధరిస్తుందని అది భగవత్ సంకల్పం అని అంటారు పండితులు కానీ సృష్టి ఒక పరిణామం శూన్యమే సృష్టిగా పరిణామం చెందింది శూన్యంలోంచి సృష్టి ఆవిర్భమ ఆవిర్భావమన్నా అదే అది అంధకారాన్ని ప్రకాశింపచేస్తుంది ఆ శూన్యం నుంచే జ్ఞానం ప్రబుద్ధమవుతుంది సృష్టి యావత్తూ ఆ శూన్యంలోనే లయిస్తుంది పరిణామం ఎప్పుడూ అనూహ్యంగా ఉంటుంది నిరంతరం ఆద్యంతాలు లేని పరిణామం జరగడం వల్ల అవి అగమ్యంగా అగోచరంగా అవ్యక్తంగా ఉండటం వల్ల సృష్టి రహస్యంగా ఉండటం వల్ల విషయాలు తెలియకపోవడం వల్ల దాన్ని మాయా అన్నారు ఆ సృష్టి రహస్యం తెలుసుకోవడమే సత్య సందర్శనం నిశ్శబ్దంలోని శబ్దమే చైతన్యం అది ఒక ఆగని గడియారం వంటిది చైతన్యం నుంచే సమస్తం ఉద్భవించి తిరిగి అవి అందే లయమవుతాయి అంటే సమస్త ఉనికికి చైతన్యమే కారణం దాని ప్రకారమే విశ్వగమనం ఉంటుంది అది దానికదే ఒక క్రమంలో కదిలి కాలరూపం ధరిస్తుంది శక్తి బాహ్య రూపమే ప్రకృతి ప్రకృతి సూక్ష్మాతి సూక్ష్మ రూపమే శక్తి అంటే శక్తి అవతరణమే ప్రకృతి అవతరించని ప్రకృతే శక్తి ఈ చరాచర స ప్రకృతి సత్ అసత్ చిత్ అచిత్ల సమ్మేళనం ప్రకృతిలో స్థూలం కార్యం సూక్ష్మం కారణం ఆ ప్రకృతి మనిషికి ప్రసాదించిన రెండు ముఖ్యమైన పరికరాలు మనసు దేహం జన్మత ఆ రెండూ పరిశుద్ధమైనవి కానీ మనిషి వాటిని అనేక విధాల మురికి చేసి నాశనం చేస్తున్నాడు మనిషి అంటే దేహం మనసు ఆత్మల కలయిక అందుచేత ఆత్మే శక్తి ఆ శక్తికి దేహం మనసు ఉపాధులు ఆత్మ యొక్క దృశ్యరూపం దేహం దేహం యొక్క అగోచర భాగం ఆత్మ ఆత్మ నిత్యసత్యం అది స్వయం భాష జడమైన దేహానికి చైతన్యవంతమైన ఆత్మకు మధ్య అహంకారం పుడుతుంది దానికి మనస్సు బుద్ధి చిత్తం ప్రాణం అని పేర్లు దేహం అనే వాహనం ఒక వాహనాధిపతి ఆధీనంలో ఉంటుంది అతడే జీవుడు ఆ జీవుని ముఖ్య లక్షణం చైతన్యం దాని మీదే ఈ భువన భవన నిర్మాణమంతా జరుగుతుంది ఆ జీవుడు దేహానికి అధిపతి అయినా దాన్ని మోసే కూలీగా వ్యవహరిస్తాడు దేవుడు దేహంలో జీవుడు దేహంలో సంచరిస్తూ నేను అని అభిమానించడం వల్ల అహంకారి అవుతున్నాడు అంటే అహంకారం మోహం వల్ల పుడుతుంది దానివల్ల మానవుడు మానసిక చింతలకు లోనవుతున్నాడు అంటే సమస్త దుఃఖాలకు అహంకారమే మూలం ఆ అహంకారం వాసనలచే కళంకాన్ని పొంది నిశ్చయాత్మక బుద్ధి అవుతుంది ఆ బుద్ధే సంకల్ప వికల్పాల చేత సంశయాత్మకమైన మనస్సు అవుతుంది జీవుడు అనేక సంకల్ప వికల్పాలతో కూడి ఇంద్రియ రూపం పొందుతాడు ఆ ఇంద్రియాలే కాళ్ళు చేతులు మొదలైనవి అటువంటి ఇంద్రియాలతో కూడినదే దేహం కనుక దేహానికి మనస్సే కారణం కానీ మనస్సుకు దేహం కారణం కాదు మనిషి ఉపరితల భాగం దేహం అంతర భాగం మనస్సు అందు చిన్న వృత్తం జీవితం దేహం ఏ స్థితిలో ఉన్నా నిద్రించినా మేల్కొన్న అవయవాలు విరిగినా ఊడినా జీవితం సాగుతుంది అలాగే మనసు ఏ కారణానికి ముక్కలైనా పిచ్చిగా ఉన్నా ఎలా ఉన్నా జీవితం సాగుతుంది దేహపరంగా ఆకలి దప్పికలు మనస్సు పరంగా సుఖదుఖాలు జీవితం పరంగా జనన మరణాలు అనే తరంగాలు ఎప్పుడూ మనిషిలో పనిచేస్తూ ఉంటాయి ఆ తరంగాల్లో ఒక అంతరంగ తరంగం స్పందించి జ్ఞానంగా మారుతుంది మనోదేహాల గురించి జనన మరణాల గురించి కొంత అవగాహన అవసరం తల్లి గర్భంలోంచి బయటికి వచ్చిన క్షణంలో బిడ్డ తీసుకునే మొదటి శ్వాసతో జీవితం ఆరంభమై ప్రాణం పోయేటప్పుడు విడిచే చివరి శ్వాసతో జీవితం అంతమవుతుంది కనుక శ్వాసే జీవితం ఎన్ని ఉన్నా లేనిది ఇంద్రియ అవయవ చలనం స్తంభించిపోతుంది మనిషే జీవించడు సంకల్పించడం మనస్సు పని కనుక సంకల్పాన్నే మనసు అనవచ్చు శూన్యం ఉన్న చోట ఆకాశం ఉన్నట్లు సంకల్పం ఉన్న చోట మనస్సు ఉంటుంది అంటే ఉన్నది మనస్సు తప్ప ఇంకేమీ లేదని అర్థం మనసు సదా సంకల్ప వికల్పాలను సృష్టించడం వల్ల జగత్తు లేక సంసారం అనే ఇంద్రజాలం పరివ్యాప్తం అవుతోంది అంతఃకరణంలో జగద్విచారం కలగనంత వరకు ఆ సంసారం ఉంటుంది మనోక్రీడ వంటిది స్వప్నభ్రాంతి వంటిది ఎండమావిలో నీరు వంటిది అయిన సంసారాన్నే మోహం అవిద్య తమస్సు అంటారు సుస్థిరం శాశ్వతం అనంతం అపారం వంటిదైన సత్పదార్థ సాగరంలో మనస్సు అస్థిరమైన తరంగం లాంటిది అది సముద్రం కంటే భిన్నమైనది కాదు కానీ అది తన విలాసం కోసం కల్పించుకున్న వాసనల చేత తాను బందీ అవుతుంది మలిన వాసనల ఘనభూతమైన రూపమే అవిద్య అజ్ఞానం మలినమైన అద్దంలో ప్రతిబింబం కనిపించినట్లు మలినమైన చిత్తంలో జ్ఞానోదయం కాదు రాగాది క్లేశాలతో దోషభూయిష్టమైన చిత్తమే సంసారం అది సత్యాసత్య విచారణ వివేకం లేని వారికి సత్యంగా గోచరిస్తుంది చిత్తమూలమైన అహంకారాన్ని బీజాన్ని ఛేదించడానికి సంసార సాగరాన్ని దాటడానికి త్యాగం అనివార్యం అందుకే శరీరానికి శస్త్రచికిత్స మనస్సుకి చిత్తచికిత్స అవసరమన్నారు చిత్త త్యాగం చేసిన వాడు కేవలడు పరిశుద్ధుడు చిన్మాత్రుడు అవుతాడు అటువంటి వానికి రాగద్వేషాదులు లేకుండానే చిత్తం కార్యాలయందు ప్రవర్తిస్తుంది వారి మనస్సు స్థిరంగా నిశ్చలంగా సంకల్పరహితంగా పట్టుదలతో శ్రద్ధతో నిశ్చయభావంతో విశుద్ధ హృదయంతో పవిత్ర భావనతో ఉంటుంది నువ్వు నేను అని భ్రమనే దృశ్యం అంటారు మనస్సు మారినప్పుడల్లా దృశ్యం మారుతుంది దృశ్యం మాయమైతే ద్రష్ట దర్శనం రెండూ ఉండవు నువ్వు నేను అనే భావం ఉన్నంతవరకు మోక్షం లేదు దృశ్యానికి సంబంధించిన భావాలు మనస్సులో పెరిగి అనుకూల పరిస్థితుల వల్ల అవి పెద్దవవుతాయి ఒక్క త్యాగం వల్లనే అవి నాశనం అవుతాయి త్యాగం అంటే బాహ్య విషయ వస్తు త్యాగం కాదు చిత్తత్యాగం అదే సర్వత్యాగం అంటే రాగాన్ని వదలడం